डैडी चूड़ वेरी नाइस कदा आउनी हे हे नु इकडे एम चेस्तरा सॉरी ఇంకా గొడవ వదలలేదా టచ్ స్క్రీన్ ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసేద్దామని వచ్చా యా యా వన్ సెకండ్ ఏ పోయిన లేగర కొనిచ్చా ఏం చేసా ఇందులో కెమెరా లేదే జీపీఆర్ఎస్ లేదే మిక్సీ లేదే గ్రైండర్ లేదే అన్న రై ఏంటి ఫోన్ ఇటువంటి అయ్యో ఈ ఫోన్ వాడుతున్నారు కిరా కాలేజ్ కి అమ్మాయిలు వాడే ఫోన్ ఇది ఛే ఎరగండి ఇవన్నీ న్యూ అరైవల్స్ ఏయ్ ఇవన్నీ 12000 15000 గిట్టుబాటు కాదు రా మీకు ఏది నచ్చిందో చెప్పండి వద్దు నో మోట విను చెప్పండి 2000 లో ఏదైనా ఫోన్ ఉందా అయ్యో ఇది 2000 నండి అయ్యో రే ఇది 12000 రా వీడికి ఏం తెలియదండి వీడు కొట్టు కొత్త రేట్లు సరిగా తెలియవు ప్రతి నెల మీరు 100 రూపాయలు చెప్పు కడితే చాలు ఒక్క నిమిషం నండి నా నంబర్ కి దీనికి కాల్ చేస్తాను కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను అయ్యో నాగరింగ అవుతుంది అటెండ్ చేయండి అటెండ్ చేయండి ఓ హాయ్ ఎక్కడ ఉన్నారు నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు అయ్యో నేను అక్కడే రండి ఉన్నాను అలాగా అవునండి మీ డ్రెస్ సూపర్ అండి ఓ థాంక్స్ మీ బిజినెస్ ఎలా మోతోంది అది కూడా సూపర్ అండి మరి మీ చదువు సుద్ద బోర్ మీకు త్రిష ఇష్టమా అనుష్క ఇష్టమా మనకెప్పుడు జోయనండి ఓ మీకు ఏ ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా ఏ కాలేజ్ అండి ఏయ్ నీకు దీని గురించి తెలియాలి అంతే కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బి ఫార్మ్ ఫైనల్ ఇయర్ 2 ఇయర్స్ రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది ఆ టైం కి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ వీళ్ళమ్మకి ఒక్కడే కొడుకు లోకం చుట్టే వీరుడు కానీ అగ్మార్ క్యారెక్టర్ క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయి కూడా సైట్ కొట్టింది లేదు డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట రెండు సినిమాలు పేరు చెప్పవా ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది వచ్చి చూసుకోమని చెప్ప పరాయి రే ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా సాగదు అమ్మా ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు ఏమండి ఒక సెకండ్ జస్ట్ వన్ సెకండ్ ఈ ఫోన్ కొట్టే ఈ సెంటి బట్టలు ఫ్రీ అండి ఫ్రీయా ఇది కొంచెం ఓవర్ కాలేదు నోకియా ఫోన్ కి సెంటి బట్టలు ఫ్రీయా టాటా అమ్మా ఇలారా నువ్వెందుకు కొత్త చేతులు తేలడం తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం ఇదిగో తీసుకుపో థ్యాంక్ యూ హలో వర్కౌట్ అయినట్టేనా రేయ్ నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా ఎంతసేపు ఒకరికొకరు లుక్లు ఇచ్చుకున్నారే అప్పుడు గుర్తులేదా ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రాన్ని ఎక్కడ ఎత్తికినా తేలేను సరే నీ చెల్లెలరా ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడింది అంతే లేదురా వర్కౌట్ అయినట్టే ఇప్పుడు చూడు తిరిగి లుక్ పోతే అడుగు లుక్ ఇస్తుంది చూడు క్లైమాక్స్ ఫైట్ పూర్తవగానే పోలీస్ వ్యాన్ రావాలంట అలాంటి సినిమా ఏదైనా ఉందా అని అడుగుతాడు ఇదికి ఎవడైనా టీవీ అడుగుతాడరా 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్ ఏయ్ రారా క్రాస్ చెయ్ ఏయ్ గిరి మన ఎల్లి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ లాగద్దామా అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటుంది అనుకుంటాను నిన్న అడిగింది చూడు హలో హాయ్ హాయ్ అక్కడ ఏదో వదిలేసి వచ్చినట్టుంది వదిలే ఇక్కడ కొట్లో ఏదో వదిలేసినట్లేదే కొట్లో అని నేను అన్నాను మరి బయట ఏం లేదే బయట అన్నానా ఏమండి ఆటలాడకండి ఏం వదిలేసి వెళ్ళిపోయారు మీ హ్యాండ్ బ్యాగు పర్సు లేదా లిప్స్టిక్ అయ్యో వాటికి ప్రాణం ఉండదు ఏంటి నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది టప్ టప్ అని కొట్టుకుంటుంది రెప్పరెప్పలాడుతుంది ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా మొట్టి బుర్ర మొట్టి బుర్ర ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ నిజమే చిలక ఎగిరిపోయింది కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి కనిపెట్టానండి నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతుందండి హ్యాపీ బర్త్డే టు యు ఏంటిది
రేకుల రాళ్ళ పేరు పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు. ఫ్రెష్గా హాట్గా ఎనీథింగ్ స్వీట్గా. దగ్గరికి రావద్దు, అసలే ఇంట్లో అమ్మ నాన్న లేరు. దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ టైం ఫర్ ఎ పర్ఫెక్ట్ కిస్. దొంగ పిల్లి, దగ్గరికి రావద్దు. క్షమించండి, నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా, అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి, ఫస్ట్ డీలింగ్ ఫ్రీ, సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ వాడిని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం. నమస్కారం. నేమిచంద్ కొడుకు వచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసుకొచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మ్యాటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పులో చెత్తకుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్తకుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా, టీ వలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? అయ్యో, కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా? బుర్ర లేదు. సారీ. ఇక్కడే ఇక్కడే. కమ్ కమ్ దాస్. బాస్ దాసనా, ఈ గుండుగాడు మన బయోడేటా అంతా సంకలో పెట్టుకుని కెన్యా నుంచి గుడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ ఓపెన్. 100% ప్యూర్ హైగ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై, ముందుకి నుంచి కదలు. కాదన్న, పెద్ద కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. ఎల్లమంటున్నాడు కదా, గడ్డు చేసేది దొంగ రవాణా. ఇందులో నీతి. ఏంట్రా గొలుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటావు నువ్వు. కమ్ము, ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ కమ్ ఇటు. వద్దు బాబు, ఇవన్నీ వద్దు. ఏ, ఇలా చూడు, 5కి 10కి సినిమా సిటీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బోటిల్కి 300 కూడా మిగిలవు. ఏ, పాస్పోర్ట్లో ఫేసు మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాక్కుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వు నెక్కాలి రాకెట్ లాగా. నమస్కారం సార్, మీ బొమ్మ 100 రోజులు ఆడింది, నన్ను మర్చిపోయారే. ఎన్ని సీడీలు ఇచ్చాను నేను, చివరి వరకు నా పేరు టైటిల్లో ఏస్తానని పెయినే లేదే. ఏంటి సార్? సరే వదిలేయండి, సీన్ ఏంటో సిచ్యువేషన్ ఏంటో చెప్పండి. బ్యాంక్ రోబరీ. దేవా,
బ్యాంక్ దొంగతనం సీన్ ఉన్న సీడీ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం సీడీలో డివిడ్ అమ్మట్లేదు కదరా, పోరా. దేవా దేవా, నువ్వు సినిమాల పేరు చెప్పు చాలు, నేను పక్క కొట్టి తీసుకునేస్తాను. నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. సరే సరే చెప్తా, నోట్ చేసుకో. తెలుగే నాకు అంతంత మాత్రం, నువ్వు ఒక ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, టాక్సీ, బ్యాండిట్స్, వసాబి, స్వర్డ్ ఫిష్. అన్నా మంచి భారం వచ్చింది. అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు కావాలని నన్ను నోరు తెచ్చి అడగావేమిటయ్యా? అమ్మాయిని బాగా చదివించు. అలాగేనయ్యా. कैसे गंदगी कमलेश, अरे कमलेश क्या काम कर रहे साला, और दम निकल साले को. हे पागल हो गया तू क्या? बनी मनी इंट्लो की ఎలా వచ్చారా? ये सब यहां रखने नहीं दूंगा. अबे ఒకటి ఇచ్చారంటే నా దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? కోటి రూపాయల సరుకుని ఇలా లెట్టిల్లో వేస్తున్నావు నిన్ను. तू मेरा ऊपर हाथ डाल रहा है? साला तुझे इतना हिम्मत मुझे मारने के लिए आ रहा है? साला तेरा हड्डी पसली तोड़ दूंगा तेरा हड्डी पसली. तू नहीं, तू मेरे पे कर नहीं, कहीं जाके मर जाओ. మీ నాన్న చాలా మంచోడు, ఆయన పేరు పాడు చేయకు. కోర్టులో వచ్చినా సరే మేము కొన్ని పనులు చేయం. తప్పుడు సావాసాలు వద్దు కమలేష్. నిన్ను నేను అడ్వైస్ అడిగానా? నీకు ఇవన్నీ చెప్పేందుకు మీ నాన్న కూడా లేదు. అందుకని నువ్వు నాకు తండ్రి అవుతావా? ఇలా చూడు కమలేష్, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో రెండు ముక్కలు ఎక్కువ చెప్పాను, వదిలే.